మా వివేకం చిన్నాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బుడద చెల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. వివేకానందరెడ్డి గారి ప్రస్తావన తీశారు. వివేకానందరెడ్డి గారి ప్రస్తావన తీసి ఆయన ఒక్క మాట అయినా వివేకానందరెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా ఆయన మనసులో నుంచి నోట్లో నుంచి రాలేదు. చిన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆయన చెప్పగలిగినదల్లా వివేకానందరెడ్డి గారికి రెండో పెళ్ళయిందట, ఇంకో సంతానం ఉందట. అంతకు మించి వివేకానందరెడ్డి ఒక ప్రజా నాయకుడని గాని, ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళను ఉట్టి చేతులతో పంపేవాడు కాదని గాని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడని గాని, అసలు ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడని గాని, ఒక్క మంచి మాట అయినా వివేకానందరెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు అంటే ఎంత ఆశ్చర్యం. అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు, వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఎక్కడికి పోతున్నారు? ఎలా తయారయ్యారు? వీళ్ళేమో వివేకానందరెడ్డి గురించి మాట్లాడొచ్చట, హత్య గురించి మాట్లాడొచ్చట, మేమెవ్వరము మాట్లాడకూడదని కోర్టుకెళ్లి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గురించి మాట్లాడుతూ, అవినాష్ అమాయకుడట, అవినాష్ చిన్నవాడట, మేమందరము కలిసి అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేస్తున్నాము అట. మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసే వాళ్ళమే అయితే, మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు వివేకానందరెడ్డి గారు వద్దు వద్దు అని చెప్పినా, మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు మేమెవరము కాదనలేదే. మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తు పాడు చేసే వాళ్ళమే అయితే, వివేకానందరెడ్డి గారు చచ్చిపోయిన రోజే చంపింది అవినాష్ అని మేము ఆరోపించలేదే. మాకేం అవసరం ఉంది అవినాష్ భవిష్యత్తును పాడు చేయడానికి? ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే ఈ రోజు చెప్తున్న మాట, అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట, అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట. ఎందుకు నమ్ముతున్నారన్నా జగనన్న గారు అంత గుడ్డిగా అని అడుగుతున్నాం.